ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడును మహోన్నతుడును పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమతండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు. మీ అత్యంతమైన కృపను బట్టి మమ్మలను ప్రేమిస్తూ ప్రతిదినం మాతో మాట్లాడుచున్న మీ వాత్సల్యత కొరకై స్తోత్రాలు. దేవా, ఈ దినం మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి, వినగలిగినటువంటి హృదయం అనుగ్రహించండి, ప్రతి కుటుంబమును బలపరచండి. ఎంతోమంది బలహీనతల చేత, ఎన్నో అక్కర్ల చేత కృంగియున్నారు. అట్టి వారికి నీ కృపా సహాయము దయచేయండి. రోగులైన వారిని స్వస్థపరచండి, ఇబ్బందులలో ఉన్నవారికి విడుదల కలిగించండి. దురాత్మ బంధకముల చేత, వ్యసనముల చేత పీడించబడుతున్న వారికి కనికరము చూపి సహాయము దయచేయండి. విధవరాండ్రను, అనాథ పిల్లలను జ్ఞాపకం చేసుకుని కృపచూపండి. నేటి క్రైస్తవ సంఘాలలో ఉజ్జీవాన్ని కలిగించండి. మీ రాకడను గూర్చిన సిద్ధపాటు దయచేయండి. ఆత్మల భారము కలిగిన దైవజనులను లేవనెత్తండి. మా దేశమును, దేశ యొక్క పరిస్థితులను జ్ఞాపకం చేసుకొనండి. దేశ ప్రజలను పాపము నుండి విమోచించండి. ప్రతి కుటుంబము సమాధానము ఆశీర్వాదము కలిగి మీరాకడకు సిద్ధపరచబడే గొప్ప కృప అనుగ్రహించండి. నేటి కుటుంబాలలో ప్రార్థన, వాక్య ధ్యానం అనుగ్రహించి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అనగా జూలై 3 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కుటుంబాలన్నీ క్షేమముగా ఉన్నాయా? ఈ దినం పునరుద్ధాన దినము కదా. కుటుంబమంతా చక్కగా ప్రార్థనకు వెళ్ళుటకు సిద్ధపడ్డారా? ఈ దినం ప్రభువుతో మనము గడుపుట ఆశీర్వాదం. ఈ మాసములో ఇది మొదటి పునరుద్ధానం గనుక ప్రతి బిడ్డ చక్కగా మందిరానికి వెళ్ళి గత మాసం ప్రభువు కాపాడినందుకు, ఈ నూతన మాసం అనుగ్రహించినందుకు ప్రభువుకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా ఈరోజు ప్రభు సంస్కరణ కార్యక్రమం ఉంటుంది గనుక దానిలో చక్కగా పాలు పొంది ఆశీర్వదించబడాలి. అట్టి కృప ప్రతి కుటుంబమునకు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకోనండి, లైక్ చేయండి, షేరు చేయండి, ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. ప్రభు పరిచర్యలో పాలు పొంది ప్రభు యొక్క దీవెన పొందుటకు ప్రభువు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనమును ధ్యానిస్తున్నాం. మరలా ఒక్కసారి ఈ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని మనము విందాం. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు.
నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రము వలె ఆడుచున్నవి. దేవుని లేఖనములు రాజకుమార పుత్రిక అనే మాటను గూర్చి మనం విన్నాం. రెండవది నీ పాదరక్షలతో అనే మాటలు ప్రభువు మనకు సిద్ధపరచిన ఆత్మ సంబంధమైన పాదరక్షలు ఏమిటో నేర్చుకుంటున్నాం. అనగా ప్రభువు మనకు సిద్ధ మనసు అనే జోడును సమాధాన సువార్త వలన సిద్ధపరిచినట్లుగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ద్వారా మనము విన్నాం. అయితే ఇక్కడ పాదరక్షలను ఆయన వర్ణించలేదు, గాని ఆ పాదరక్షలతో ఆమె నడుచుచున్న నడకను వర్ణించాడు. ఆ నడక ఎంతో అందమైనదిగా ఉందని, ఆ నడక ఎంతో శ్రేష్టమైనదిగా ఉందని తెలియపరిచాడు. అయితే నడక పరిశుద్ధ గ్రంథమును బట్టి ప్రవర్తనను జ్ఞాపకం చేస్తుంది. నీవెంత అందముగా నడుచుచున్నావు అంటే నీ ప్రవర్తన ఎంతో అందముగా ఉంది అని అర్థం. సంఘం అయినటువంటి మనము సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడును తొడుగుకుని మన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా సరిచేసుకుని ప్రభువు రాకడకు సిద్ధపడవలసిన అవసరత ఉంది. నేటి దినములలో మనము ఇతరుల యొక్క ప్రవర్తనను గమనిస్తూ ఇతరుల ప్రవర్తనను గూర్చి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథం మనకు బోధించింది ఏమిటి అంటే, నీవు దేవుని మందిరమునకు వెళ్ళునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో అని ప్రసంగీ గ్రంథం 5వ అధ్యాయం 1వచనములో ప్రసంగీ గ్రంథకర్త బోధించాడు. ఎవరికి వారిమే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు లేక ఇంటిలో ఉన్నప్పుడు, బయట సమాజములోనికి వెళ్ళినప్పుడు, ఉద్యోగములో ఉన్నప్పుడు, మనం ఎక్కడ ఉన్నా క్రీస్తు రక్తము చేత కడగబడిన పిల్లలము గనుక మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది బిడ్డలు దేవుని మందిరములో ఒక రకంగా, బయట ఒక రకంగా ప్రవర్తిస్తారు. దీనిని వేషధారణ అంటారు. వేష్యలకైనా దేవుని కనికరము పరలోక రాజ్యం దొరుకుతుంది, కానీ వేషధారులకు అట్టి అవకాశము దొరకదని ప్రభువు సెలవిచ్చాడు. భక్తిలో వేషధారణ పనికిరాదు. వేషధారులు ఒకరోజున విడిచిపెట్టబడతారు. గనుక ప్రియ సోదరుడా, సోదరి, నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవునికిష్టమైనట్లుగా నీ ప్రవర్తన ఉందా, లేక మనుషులను సంతోషపెట్టడం, లేక నీకు నీవుగా సంతోషపడేటట్లుగా నీ ప్రవర్తన ఉందా అనేది పరిశీలించుకోవాలి. మనము క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం. ఆయన రక్తము చేత కొనబడ్డాం. ఆయన పిల్లలుగా మార్చబడ్డాం. మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన ప్రవర్తనను చూసి ఆయన ఆనందించాలి. గనుక దేవుని పిల్లలుగా మనము సిద్ధ మనసు అనే జోడుని తొడుగుకొని మన ప్రవర్తనను సరిచేసుకునుట ఆశీర్వాదం. దేనికి సిద్ధపాటు అని అంటే, ప్రభువు రాకడ త్వరితముగా రాబోతుంది. ఆయన పెండ్లి కుమారుడు వలె ఆకాశ మధ్యమునకు వచ్చినప్పుడు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ కలిసి సార్వత్రిక సంఘముగా పరిశుద్ధాత్మ దేవుని చేత పెండ్లి కుమార్తెగా మేఘములో ఎత్తబడతారు. ఆయన ముందుకు
మనం వెళ్ళినప్పుడు మన ప్రవర్తనను చూసి ఆయన సంతోషించి పెండ్లి భార్యగా స్వీకరిస్తాడు. అందుకై దేవుని ఎరిగిన ప్రతి విశ్వాసి పరలోక రాజ్యము కొరకై సిద్ధపాటు కలిగి ఉండాలి. నేడు అనేక మంది సిద్ధపాటు లేకయే నామకార్థముగా జీవిస్తున్నారు. సోదరుడా, సోదరి, నీవేరీతిగా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. ప్రభువు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమతండ్రి, మీ కృపకై స్తోత్రాలు, వందనాలు. మీ అత్యంతమైన ప్రేమను బట్టి మమ్ములను ప్రేమించి ఈ దినము మీరు మాట్లాడిన మీ వాక్యము కొరకు వందనాలు. వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. వారి కుటుంబాలపై నీ రక్త ప్రోక్షణ ప్రోక్షించి ప్రతి బిడ్డ తన ప్రవర్తనను సరిచేసుకోవడానికి, తన ప్రవర్తనను సరిచూసుకోవడానికి సహాయము దయచేయుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు తోడైయుండునుగాక. ఆమేన్.